హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, బాగున్నారు కదా? మళ్ళీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను మీ పుట్టాకిరణ్ని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు తీసుకున్నటువంటి అంశం వచ్చేసి సమయ స్ఫూర్తి, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఈ సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటే మనము చేసేటువంటి పనిలో ఎంత సమయ స్ఫూర్తితో పని చేస్తున్నాము. అంటే ఈ పదాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అంటే, మనం ప్రతి చోట పనిచేసే చోటే కావచ్చు, ఇంటిలోనే కావచ్చు, బయటే కావచ్చు, సమాజంలో తిరిగే ఎక్కడైనా సరే, ఒక సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటే ఒక మనం కరెక్ట్ టైమింగ్తో, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే కనీసం ఒక అరగంట ప్రయాణం అనుకోండి. ఆ అరగంట ప్రయాణంలో అతను 10 గంటల వరకు ఆఫీస్లో ఉండాలి. అలాంటప్పుడు అతను ఇంట్లో నుంచి 9 గంటలకు బయలుదేరుతాడు. అయితే ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళేసరికి 10:30 అవుతుంది, వాళ్ళ బాస్ తోటి తిట్లు తింటున్నాడు. మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి? అసలు ఇక్కడ ఎక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది? ఎందుకు నేను 9 గంటలకే బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని ఒక కనీస జ్ఞానం అతనిలో ఉండాలి. అది అప్పుడు అతను ఏం చేయాలంటే, అసలు ఎక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది అని చూసుకుంటే అతను ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నాడు. ఆ ట్రాఫిక్ వల్ల ఒక అరగంట సేపు అక్కడ వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు అతను ఏం చేయాలి? ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే ఇంకొక అరగంట ముందు బయలుదేరితే కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఈ బాస్తో తిట్లు తినే తప్పులు బాధ తప్పుతుంది. అయినా కూడా ఎన్నిసార్లు వాళ్ళ బాస్ తిట్టినా అదే విధంగా వచ్చే టైంకే వస్తున్నాడు, పోయే టైంకే పోతున్నాడు, ప్రతిరోజు లేట్గా ఆఫీస్కి వెళ్తూ ప్రతిరోజు తిట్లు తింటున్నాడు అనుకుందాం. ఇంకా అతనికి సమయ స్ఫూర్తి అనేది లేదు. ఇక కనీసం మరి అక్కడ జరిగే సన్నివేశాన్ని ఇంట్లో చెప్తే ఇంట్లో భార్య అయినా సలహా ఇస్తుంది, ఇలా ప్రతిరోజు నాకు ఇలా అవుతుంది, లేట్ అవుతుంది, మా బాస్ తిడుతున్నాడు అని చెప్పేసి. అంటే వాళ్ళ దగ్గర ఏంటి లేదంటే సమయ స్ఫూర్తి అనేది లేదు, ఒక టైమింగ్ అనేది, లేకపోతే ఒక అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వాళ్ళకు తగ్గిపోయింది. అసలు లేదు వాళ్ళ దగ్గర. పని చేస్తున్నామా వెళ్తున్నామా అంతే, ఇక అక్కడ మధ్యలో ఇవన్నీ కూడా ఇవి కూడా పట్టించుకోరు. కనీస జ్ఞానం అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ప్రేమనేటువంటి మిత్రులారా, మరి నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సందర్భంలో మనకు కష్టం వచ్చినా, ఎలాంటి సందర్భంలో ఏ అసలు మనకిగా ఏమి తోయటం లేదు, నాకు వచ్చినటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని అంత బలమైనటువంటి ఒక రకమైనటువంటి సమస్యలో ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి సమస్యలో ఉన్నప్పుడు, అప్పుడు నీవు ఆలోచించే విధానాన్నే సమయ స్ఫూర్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ఆలోచించే ఆలోచనే నిన్ను సరైనటువంటి వేలోకి నడిపిస్తుంది. కాకుండా ఒక సమస్య వచ్చిందనో, లేకపోతే ఒక ఇబ్బంది వచ్చిందనో, దేని గురించో నీవు వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అది మన యొక్క భవిష్యత్తు పైన దాని యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఒక సమస్య ఎదురైనప్పుడు సమయ స్ఫూర్తితో గనక మనం నిర్ణయం తీసుకోగలిగితే అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయ స్ఫూర్తితో వ్యవహరించాలి అంటే కూడా కొద్దిగా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా ఉండాలి. అది కూడా లేదు అంటే మాత్రం సెన్స్ ఆఫ్ టైమింగ్, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటేనేమో కాస్త హాస్యాన్ని జోడించి మనం ఆ విధంగా ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే సెన్స్ ఆఫ్ టైమింగ్, అంతే ఇక మనం ఆ టైంకి వెళ్ళిపోవాలి, అతనితో తిట్లెందుకు తినాలి, మనం సరైన టైంకి వెళ్ళి సరైనటువంటి విధంగా అక్కడ పనిచేస్తే అతనితో మనం ఎందుకు తిట్లు తింటాం అనే ఒక ఆలోచన రావాలి. కనీస జ్ఞానం అంటారు దాన్ని. అలాంటి జ్ఞానం లేకుంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా పనిచేయలేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇదే కూడా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు సమయ స్ఫూర్తితో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. అంతేకాని మన యొక్క అజ్ఞానాన్ని, మన యొక్క అవివేకాన్ని ఎదుటి వాళ్ళపైన రుద్దేసి
మన యొక్క తప్పిదాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. తప్పుని సరిచేసుకొని సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళినట్లయితే మనకు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్, సీ యూ.